Hi friends, welcome to our channel DB Study Hub. Friends, mana channel nandu videos anedi malli punaprarambhinchadam jarugutundandi. So friends, ippudu mana channel nandu meeru icon click chesi mana channel lo kellinatlayite ganaka meeku subject lo variga playlist lo meeku videos anedi pondiparcham jarigindi. Prati competitive exams ku ade vidhanga DSC abhyarthulku the best YouTube channel edante DB Study Hub ani cheppukochu. ఆ ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చేటట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చాలా వీడియోస్ అనేది పొందుపరచడం జరిగిందండి. ఇకపైన మీకు లేటెస్ట్ అప్డేట్స్, అదేవిధంగా క్లాసులు కూడా, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. ఈరోజు న్యూస్ ఏంటంటే, ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వచ్చేసాయి. దీని గురించి పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. గ్రూప్ 1తో సహా పలు పరీక్షల తేదీలు ఖరారు. సెప్టెంబర్ 15 నుండి ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ నవంబర్ 2 నుండి 13 వరకు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించింది. సో ఫ్రెండ్స్, నియామక పరీక్షలు చూసుకుంటే కొన్ని మనం చదువుదామండి. మీకు అఫీషియల్గా అంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగిందండి. అది క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు గెజెట్ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఈ చదువుకుంటే కొద్దిగా ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు చూసుకుంటే ఈ కింది విధంగా ఉన్నాయండి. 15-16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్లు, అదేవిధంగా 21-22 సెప్టెంబర్ అసిస్టెంట్ బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ నియామక పరీక్షలు అండి. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ క్రింది విధంగా ఎగ్జామ్స్ అనేది ఈ క్రింది డేట్లలో జరగడం జరుగుతుంది. నాన్ గెజిటెడ్ పోస్టులు అనేవి మీకు 25, 26, 27 తేదీల్లో సెప్టెంబర్లో జరుగుతాయి. నవంబర్ 2 నుండి 13 వరకు గ్రూప్ 1 పరీక్షలు అనేది జరుగుతుందండి. ఫ్రెండ్స్, దీని అనంతరం మీకు గ్రూప్ ఏపీపీఎస్సీ క్యాలెండర్లు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందండి. తర్వాత డిఎస్సి నియామకులు కూడా మీకు కొత్త డిఎస్సి కూడా ఇచ్చే అవకాశం అనేది పుష్కలంగా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వార్తలు. సో ఫ్రెండ్స్, రోజు లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తాం డీబీ స్టడీ హబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.